హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నాలుగు వింతల గురించి తెలుసుకుంటే షాక్ అవుతారు ఓ భారీ నీటి తిమింగలానికి చెందిన సంఘటన శాస్త్రవేత్తలను సైతం షాక్ కి గురిచేసింది సముద్రపు నీటిలో ఉండాల్సిన ఓ తిమింగలం కొన్ని వేల కిలోమీటర్ల దూరాన ఉన్న అడవుల్లో ప్రత్యక్షమైన సంఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన నిమిత్తం అమెజాన్ అడవులకు వెళ్లారు అక్కడ పొదల మాటున భారీ నీటి తిమింగలం వీరి దృష్టిలో పడింది అంతే అక్కడున్న అందరూ షాక్ అయ్యారు సాధారణంగా భారీ తిమింగలాలు ఎక్కడుంటాయి అవును నీటిలో ఉంటాయి అంటార్కిటిక సముద్ర జలాల్లో నివసించే ఒక భారీ తిమింగలం అమెజాన్ దట్టమైన అడవుల్లో అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది ఇందుకు దారితీసిన కారణాలు శాస్త్రవేత్తలకు సైతం అంతు చిక్కలేదు దీనిని కనుగొనే సమయానికి ఇది చనిపోయి రెండు రోజులైంది చుట్టుపక్కల ఎక్కడా రక్తపు మరకలు లేవు ఎవరో ఇక్కడకు తీసుకొచ్చి పడేసిన దాఖలాలు కూడా లేవు ఇది ప్రదేశానికి ఎలా చేరుకుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు ఆర్కియాలజిస్టులకు ఎదురయ్యే విచిత్రాలకు అంతే ఉండదు తవ్వకాలంలో అనేక వింత వింత వస్తువులు లభిస్తాయి అటువంటి సంఘటనే కోస్టారికాలో జరిగింది ఓ అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్న ఆర్కియాలజిస్టులకు బండరాయి కనిపించింది బండరాయే కదా అని కొట్టిపారేయకండి గోళాకారంలో ఈ బండరాయి ఉండటంతో వారు ఆలోచనలో పడ్డారు వెంటనే వీటిపై పరిశోధనలు ప్రారంభించారు ముందుగా ఇవి ఏ కాలానికి చెందినవో ఆరా తీయటం ప్రారంభించారు గమనించి చూస్తే ఇది చాలా ప్రాచీనమైందని వారికి అర్థమైంది అయితే వీటిని ఇలా ఎందుకు తయారు చేశారన్నది మరో ప్రశ్న ఎవరు తయారు చేయించారన్నది ఇంకో ప్రశ్న ఈ బండరాలను అంత ఖచ్చితంగా ఇలా గోలాకారాన్ని ఎలా చెక్కగలిగారో కూడా మిస్టరీగానే మిగిలింది ఇప్పుడు శ్రీలంకలోని ఓ మిస్టీరియస్ పర్వతం గురించి ప్రస్తావించుకుందాం ఆ పర్వతం పేరు సిగేరియా ఈ పర్వతం దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ఉంది ఎత్తు ఆరు వందల అడుగులు ఈ పర్వతంపై కొన్ని నిర్మాణాలున్నాయి వీటిని ఆదిమానవుడు చెక్కినట్టుగా అనుమానిస్తున్నారు ఇంత ఎత్తున్న పర్వతంపై ఆదిమానవులు ఇలా వివిధ ఆకారాలను ఎలా చెక్కగలిగారు అసలు ఈ పర్వతంపై ఇలా వివిధ ఆకారాలను చెక్కాల్సిన అవసరం వారికి ఎందుకు వచ్చింది అన్న విషయం మిస్టీరియస్ గానే మిగిలింది శాస్త్రవేత్తలు తలలు బద్దలు కొట్టుకున్న ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనలేకపోతున్నారు భవిష్యత్తులో మిస్టరీ వీడుతుందేమో చూడాలి ఇప్పుడు మనం ఓ వింతైన నది గురించి తెలుసుకుందాం మీకు ఈత అంటే ఇష్టమా నది పేరు వినగానే హాయిగా ఈత కొట్టొచ్చని భావిస్తున్నారా ఆగండి ఆగండి అక్కడికే వస్తున్నాం అమెజాన్ అడవుల్లో ఉండే నది గురించి మేము ప్రస్తావిస్తున్నాం ఈ నది మామూలు నదుల్లాంటిది కాదు దీనికో ప్రత్యేకత ఉంది ఇందులో నీళ్లు వేడిగా ఉంటాయి అంటే గోరువెచ్చనివేమోనని పొరపాటు పడేరు అస్సలు కాదు ఈ నది నీటి ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుంది కాబట్టి ఈ నదిలో ఏ ప్రాణి జీవించలేదు కాబట్టి ఆ నదిలో ఏ ప్రాణి కనిపించదు ఈ నదిలోని నీళ్లు వేడిగా ఉండేందుకు కారణాలేంటని శాస్త్రవేత్తలు పలు విధాలుగా అధ్యయనాలు చేస్తున్నా అసలు విషయం మాత్రం ఎవ్వరికీ అందుచికలేదు త్వరలోనే ఈ చిక్కుముడిని శాస్త్రవేత్తలు విప్పుతారని ఆశిద్దాం సో ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ కూడా చేయండి